ఈ రోజుల్లో బాడీ మాడిఫికేషన్ ట్రెండ్ అనేది ఒక రేంజ్లో ఉంది. అయితే బాడీ మాడిఫికేషన్లలో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అంటే కొంతమంది టాటూలు వేసుకుంటే, ఇంకొంతమంది వాళ్ళ ఫేస్లో ఎక్కడంటే అక్కడ కమ్మలు పెట్టుకుంటుంటారు, ఇంకొంతమంది అయితే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని ఏకంగా వాళ్ళ ఫిజికల్ బాడీ అపియరెన్స్నే చేంజ్ చేసుకుంటారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బెంట్లీ అనే ఈ వ్యక్తి ఆయన బాడీని మాడిఫై చేసుకుందామని ఒక యునిక్ మాడిఫికేషన్ చేసుకున్నాడు. దాని పేరే కాంచ్ రిమూవల్. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అతని రెండు చెవులకు రెండు బొక్కలు పెట్టుకున్నా అన్నట్టు. అయితే అందరికంటే యునిక్గా కనబడాలని ఒక్కొక్కలకి ఒక్కో యునిక్ స్టైల్ ఉంటుంది. అట్లా మనోడు అందరికంటే యునిక్గా కనబడాలని స్వీడన్లోని ఒక ఫేమస్ బాడీ మాడిఫికేషన్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి అతని రెండు చెవులకు రెండు బొక్కలు పెట్టించుకున్నానమాట. అయితే మనం సౌండ్ వినగలుగుతున్నామంటే మన చెవి యొక్క షేప్కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే అతను ఇట్లా చెవులకు బొక్కలు పెట్టించుకున్నాక ఆయన చెవులు వచ్చే సౌండ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి కొన్ని వారాల టైం పట్టిందంట. అయితే మొన్నటిదాకా మనం టాటూలు కమ్మల ట్రెండ్లో చూసుకుంటూ వచ్చినాం, ఇప్పుడేమో ఈ చెవులకు బొక్కల ట్రెండ్లు, ఇంకా రాను రాను ఇంకెక్కడెక్కడ బొక్కలు పెట్టుకునే ట్రెండ్లు వస్తాయో. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక గమనిస్తే ఇది ఒక గ్రాఫిక్ వీడియోలాగా అనిపిస్తుంది, కానీ ఇది గ్రాఫిక్ కాదు, ఇది ప్రకృతి అందాలలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్. అయితే ఇట్లాంటి సీన్లు అనేవి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లలో ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే తాబేళ్లు ఎప్పుడైతే సూర్యరశ్మి కోసం నీళ్ళ నుండి బయటకు వస్తాయో ఆ టైంలో ఈ సీతాకోక చిలుకలు అనేవి వాటి చుట్టూ ఎగురుతాయన్నమాట. అయితే అవి వాటి చుట్టూ అట్లా ఎగరడానికి రీజన్ ఏంటంటే అవి అట్లా ఎగరడమే కాకుండా ఆ సీతాకోక చిలుకలు ఆ తాబేళ్ల కళ్ళ మీద వాలి వాటి కన్నీళ్ళు తాగుతాయి అన్నట్టు. అయితే అవి తాబేళ్ల చుట్టూ ఎగరడమే కాకుండా వాటి కన్నీళ్ళు తాగుతాయి కాబట్టి ఇంకా తాబేళ్లు కూడా వాటికి ఏమీ హానిని కలిగించావు కాబట్టి ఆ మూమెంట్ అనేది మరింత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అయితే ఆ బటర్ఫ్లైస్ అనేవి ఆ తాబేళ్ల కన్నీళ్లను తాగడం వెనుక కూడా ఒక రీజన్ ఉంది. అయితే బటర్ఫ్లైస్ కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్లల్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ దొరుకుతాయి, కానీ సోడియం అనేది అవి తినే ఏ ఫుడ్లో కూడా దొరకవు. అయితే తాబేళ్ల కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి అందులో సోడియం పర్సెంటేజ్ ఉంటుంది, అందుకని సెకండరీ రిసోర్స్గా అవి వాటి కన్నీళ్లను తాగుతాయి అన్నట్టు. అయితే అవి సోడియం కోసం తాబేళ్ల కన్నీళ్ళే కాకుండా బురదను, జంతువుల యూరిన్ని, మల్లాన్ని కూడా కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక మిస్టీరియస్ బర్డ్ గురించి చెప్పబోతున్నా. అయితే ఈ బర్డ్ ఎంతో మిస్టీరియస్ అంటే ప్రస్తుతం భూమి మీద ఉన్న వ్యక్తులలో కేవలం ముగ్గురు మాత్రమే ఆ పక్షిని లైవ్లో చూశారు. అయితే ఆ పక్షిని ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. అయితే ఈ పక్షి పేరు ఆస్ట్రేలియన్ నైట్ ప్యారోట్. అయితే చిలుక జాతికి చెందిన ఈ పక్షి ఆస్ట్రేలియా అడవుల్లో జీవించేవి, కానీ అవి 100 సంవత్సరాల కిందనే అంతరించిపోయినాయి. అయితే ఈ పక్షిని లాస్ట్గా ఆస్ట్రేలియాలో 1921లో చూసిరంట. అయితే ఈ పక్షులనేవి అడవులను నరకడం వల్ల ఇంకా వైల్డ్ క్యాట్స్ వీటిని వేటాడి చంపడం వల్ల ఇవి అంతరించి పోతూ వచ్చాయి. అయితే 1989లో అక్కడి గవర్నమెంట్ ఈ పక్షిని చూసి వాటి ఆనా వాళ్ళు చెప్తే $25,000 ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే అట్లా ఎంతోమంది రీసెర్చర్లు సైంటిస్టులు కలిసి వెతికితే 2013లో ఒక చనిపోయిన నైట్ ప్యారట్ బాడీ దొరికింది. అట్లా ఇంకొన్ని రోజులు వెతికితే 2015లో ముగ్గురు సైంటిస్టులకు అడవి మధ్యలో ఒకే ఒక నైట్ ప్యారట్ కనిపించింది. అయితే అవి ముందుకే అంతరించిపోతున్నాయి కాబట్టి ఆ పక్షికి ఏమి హానిని కలిగించకుండా మళ్ళీ దాన్ని అడవిలోనే వదిలేశారు. అయితే అప్పుడు వాళ్ళు తీసిన ఈ వీడియో క్లిప్ తప్ప ఆ పక్షి గురించి క్లియర్గా ఎవరికీ తెలియదు. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం బాడీ మాడిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం. అయితే కొంతమందికి వాళ్ళ బాడీని మాడిఫై చేసుకోవడం ఇష్టం ఉంటే, ఇంకొంతమందికి వాళ్ళ వెహికల్స్ని లైక్ బైక్లు, కార్లను మాడిఫై చేసుకోవడం ఇష్టం ఉంటుంది. అయితే అట్లా మనం చాలా రకాల మాడిఫై చేసిన కార్లను చూసుంటాం, కానీ నాకు తెలిసి మీరు ఇట్లాంటి కార్ని మీరు ఎక్కడా చూసుంటారు. అయితే ఈ కార్ని 1980లో రిలీజ్ అయిన వోల్క్స్ వ్యాగన్ క్యాంపర్ వ్యాన్ని మాడిఫై చేసి తయారేశారు. అయితే ఈ కార్ని క్రియేటివ్ కార్ రేస్ కోసం మాడిఫై చేసి తయారేశారు. అయితే జనాలు దీని పర్ఫార్మెన్స్ని చూసి దీన్ని ట్రిపీ ట్రిపీ హిప్పీ వ్యాన్ అని పిలిచేవాళ్ళు. అయితే ఈ కార్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక యాక్సిడెంట్ అయిన వెహికల్ దానంతట అదే మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అయితే దీన్ని మాడిఫై చేయడానికి $1,000 ఇంకా 5 వారాల టైం పట్టింది. అయితే ఈ కార్ చూడడానికి ఇట్లా అనిపిస్తుంది, కానీ ఇది 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8 సెకండ్లలో క్యాచ్ చేయగలుగుతుంది. అయితే దీని హై స్పీడ్ వచ్చేసి 160 కిలోమీటర్ పర్ అవర్. ఫ్రెండ్స్, ఏ జంతువులైనా సరే లైక్ కుక్కలు, పిల్లులు, ఈవెన్ పులులు కూడా అవి వాటి పిల్లల్ని వేరే జంతువుల నుండి కాపాడుకుంటాయి. అంటే అవి వాటి పిల్లలకు ఏమాత్రం హానిని కలిగించవన్నట్టు. అయితే ఎంతో క్రూర మృగాలు కూడా వాటి పిల్లలకు ఏమీ కానివ్వవు, కానీ కుందేళ్ళు మనకు ప్యూర్ వెజిటేరియన్ అని తెలుసు, కానీ ఒక్కోసారి అవి వాటి పిల్లలనవే తినేస్తాయి. అయితే ప్యూర్ వెజిటేరియన్ అయిన కుందేళ్ళు వాటి పిల్లలనవి తినడం ఏందని మనకు అనిపిస్తుండొచ్చు. అయితే అవి వాటి పిల్లల్ని తినడానికి రీజన్ ఏంటంటే చాలామంది జువాలజిస్టులు అంటే జంతువులపైన రీసెర్చ్లు చేసే చాలామంది చాలా రకాల రీజన్ చెప్తారు. అయితే అవి స్ట్రెస్ లేదా డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు అవి వాటి పిల్లల్ని తింటాయని కొంతమంది అంటారు. అయితే వాటి పిల్లలు ప్రీమెచ్యూర్డ్గా పుట్టినా లేదా ఆల్రెడీ చనిపోయి పుట్టినా
వాటి చనిపోయిన పిల్లల బాడీ కోసం పాముల లాంటి వాటి స్థావరాల దగ్గరకు వస్తాయని కూడా, అవి వాటి చనిపోయిన పిల్లలను తింటాయని కూడా కొంతమంది అంటారు. ఇంకొంతమంది అవి పుట్టడమే వీక్గా పుట్టినా, లేకుంటే తల్లి దగ్గర వాటికి వేయడానికి పాలు లేకుంటే కూడా అవి వాటి పిల్లల్ని తింటాయని అంటారు. కానీ కొన్నిసార్లు అవి అన్నీ బాగుండి కూడా బ్రతికున్న పిల్లలను కూడా తిన్న ఇన్సిడెంట్స్లు ఉన్నాయి. అందుకనే ఎవ్వరు కూడా కుందేలు వాటి పిల్లలను ఎందుకు తింటాయనే ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇయ్యలేదు. అయితే కుందేళ్ళు వాటి పిల్లల్ని తింటాయి కరెక్టే, కానీ ఎందుకు తింటాయని మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఇండియాలో మనం రోడ్ల మీద మాన్హోల్స్ని చూస్తుంటాం. అయితే వాటి మీద మూతలను చూస్తామో లేదో అనేది పక్కకు పెడితే, అమెరికాలో ఓక్లాహోమా అనే సిటీలో అక్కడున్న ప్రతి ఒక్క మాన్హోల్ మూతల మీద అక్కడి సిటీ యొక్క మ్యాప్ ఉంటుంది. అయితే మనం ఏదైనా ఒక మూత దగ్గరికి వెళ్తే ఆ మూత మీద ఆ సిటీ యొక్క మ్యాప్తో పాటు ఆ మూత మీద మనం ఎక్కడున్నామని తెలుసుకోవడానికి ఒక డాట్ ఇండికేట్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఎక్కడున్నామో చూసుకొని ఆ మూతలను చూసుకుంటా మనం అనుకున్న డెస్టినేషన్కి ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు. అయితే ఇట్లాంటి మూతలు మన దగ్గర కూడా వస్తే ఎంత బాగుంటుందో, మంచిగా గూగుల్ మ్యాప్స్ లేకుండానే ఆ మూతలు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మీలో బాడీ బిల్డింగ్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి చాలామందికే ఇష్టం ఉండొచ్చు. అయితే మీలో ఎంతమందికి ప్రపంచంలోనే మొట్టమొదటి బాడీ బిల్డర్ గురించి తెలుసు? అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి బాడీ బిల్డర్ పేరు యూజెన్ షాండో. అయితే ఈయన 1867 జర్మనీలో జన్మించాడు. అయితే ఈయనకి అతని 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. అట్లా 1880 స్ట్రాంగ్ మ్యాన్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చిండు. అయితే వీళ్ళ నాన్న జర్మనీకి చెందినవాడు, వీళ్ళ మదర్ ఏమో రష్యాకి చెందింది. అయితే ఈయన బాడీ బిల్డింగ్లో అన్ని అర్హతలు సంపాదించిన తర్వాత 1898 బాడీ బిల్డింగ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేశాడు. తర్వాత 1901 నుండి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ని ఈయనే ఓన్గా కండక్ట్ చేయడం మొదలుపెట్టిండు. అయితే ఇప్పట్లో బాడీ బిల్డింగ్ అంటే చాలామంది అడిషనల్గా ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ని తీసుకొని బాడీని బిల్డ్ చేశారు, కానీ ఈయన మాత్రం న్యాచురల్గానే బాడీని బిల్డ్ చేశాడు. అందుకనే ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ బాడీ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇతను 1925 58 ఏళ్ల వయసులో బ్రెయిన్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. అయితే 1977 నుండి మిస్టర్ ఒలింపియా బాడీ బిల్డింగ్ కాంటెస్ట్లో గెలిచిన వాళ్ళకి ఈయన స్టాచ్యూని ఇస్తుంటారు. ఫ్రెండ్స్, మన భూమి మీద కొన్ని కోట్ల రకాల క్రియేచర్స్ ఉన్నాయి. అందులో నుండి మనం కొన్నింటిని చూసి కూడా ఉంటాం. అయితే అందులోనిదే ఇదొక క్రియేచర్. అయితే ఇది చూడడానికి ఒక పాప్కార్న్ మూవ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది పాప్కార్న్ కాదు, ఇది ఒక పురుగు. దీన్ని ప్లాంట్ హోపర్ అని పిలుస్తారు. అంతేకాకుండా దీన్ని స్నో ఫ్లేక్ అని కూడా అంటుంటారు. అయితే ఇవి వాటి బాడీ మీద వైట్ కలర్లో వ్యాక్స్ లాంటి లేయర్ని నిర్మించుకొని వాటి గుడ్లను అందులో సేఫ్గా తీసుకెళ్తాయి అన్నట్టు. అయితే ఇట్లాంటి పురుగులు ఎక్కువగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కనిపిస్తుంటాయి. అయితే వీటిని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మనం వాటిని తాకంగానే వితిన్ సెకండ్స్లో జంప్ చేసి అక్కడి నుండి ఎస్కేప్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్ కాదు కానీ మనలో చాలా తక్కువ మందికి తెలిసిన ఒక వస్తువుని చూపిస్తా. ఆ వస్తువు ఇదే, దీని పేరు ప్రీఫామ్. అయితే దీన్ని మనం దాగే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో వాడతానన్నట్టు. అయితే ఇవి ఆల్రెడీ మెషిన్లో ప్లాస్టిక్తో తయారయ్యి వస్తాయి. వీటిని ఒక హీటింగ్ మెషిన్ మీద పెడితే ఆ మెషిన్ వీటి లోపలికి హీట్ని పంపించి దాన్ని ప్రెషర్తో దీన్ని బాటిల్ షేప్లోకి మారుస్తుంది అన్నట్టు. అయితే బాటిల్ తయారు కాగానే అందులో వాటర్ని నింపి వాటికి క్యాప్స్ పెట్టి లేబుల్ వేసి ప్యాక్ చేశారనమాట. అయితే అట్లా ప్యాక్ చేసిన ఈ బాటిల్స్ని మనం కొనుక్కొని తాగుతామన్నట్టు. అయితే ఈ ప్రీఫామ్స్ విషయానికి వస్తే ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇవేమో మనం బయట వాటర్ బాటిల్స్ని కొనుక్కొని తాగుతాం కదా, వాటి ప్రీఫామ్స్ అన్నట్టు. అయితే ఇందులో కూడా సైజులు ఉంటాయి. అయితే అరచేతులు పట్టేటంత సైజులో ఉన్న ఈ ప్రీఫామ్తో 2 లీటర్ బాటిల్ తెలుసు కదా, అది తయారవుతుంది అన్నట్టు. అదే దీనికంటే కొంచెం చిన్నగా ఉన్న ప్రీఫామ్తో 1 లీటర్ బాటిల్, ఇంకా దానికంటే చిన్నదాంతో 0.5 లీటర్ బాటిల్, ఇంకా చిన్నదాంతో 200 ml బాటిల్ రెడీ అవుతుంది అన్నట్టు. అయితే వీటిని మీకు చూపిద్దామని స్పెషల్గా తెప్పేసి మరీ చూపిస్తున్నా. అయితే ఇట్లాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకోసం మరిన్ని ఇట్లాంటి వీడియోలు చేయడానికి నేను రెడీ. వీటి గురించి మీకు ముందే తెలుసో లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలంటే కొన్నేళ్ల కిందటైతే షాప్లలోకి వెళ్ళి కొనుక్కునేటోళ్ళం. అదే ప్రస్తుతం అయితే చాలామంది సూపర్ మార్కెట్లకు వెళ్ళి కొనడానికి ఇష్టపడుతుంటారు. కానీ సౌత్ కొరియాలో అక్కడి కొన్ని సూపర్ మార్కెట్లు వర్చువల్ షాపింగ్ని స్టార్ట్ చేశాయి. అయితే ఈ వర్చువల్ షాపింగ్ యొక్క యూజ్ ఏంటంటే, ఈ ఉరుకుల పరుగుల లైఫ్లా మన పనిని మనం చేసుకోవడానికి టైం ఉండదు. అదే సపరేట్గా షాపింగ్ కోసం టైంని కేటాయించాలంటే అస్సలు కాని పని. అందుకే సౌత్ కొరియాలోని పబ్లిక్ ఏరియాలలో, అంటే బస్టాండ్, రైల్వే స్టేషన్ల లాంటి ప్లేస్లలో ఈ వర్చువల్ షాపింగ్ యొక్క డిస్ప్లేలను పెడతారన్నట్టు. ఆ డిస్ప్లేల మీద మనకు కావాల్సిన వస్తువుల ఫోటోలు, ఇంకా దాని కిందనే దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని కనుక వాళ్ళ షాపింగ్ యాప్తో స్కాన్ చేస్తే ఆ వస్తువు మన ఆన్లైన్ కార్ట్లోకి యాడ్ అవుతుంది. అప్పుడు ఆ ప్రోడక్ట్ని కనుక మనం పర్చేజ్ చేస్తే అవి మన ఇంటికి డైరెక్ట్గా డోర్ డెలివరీ అవుతాయి అన్నట్టు. అయితే మన పనుల మీద మనం వెళ్తూనే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మనం డోర్ డెలివరీ చేసుకునే ఆప్షన్ ఈ వర్చువల్ షాపింగ్కి ఉంటుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కానీ నచ్చితే ఈ
వీడియోని పక్కా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు మరిన్ని ఇట్లాంటి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటను కూడా కొట్టండి. దాంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.